జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానయోగము పదునాలుగవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నేను చేస్తున్నటువంటి ఈ సృష్టి కార్యము అనే పనిని ఏ పక్షపాతము లేకుండా చేస్తున్నాను అర్జున పొని ఎవరి నుండైనా ఏదైనా ఒక ఫలితాన్ని ఆశించి నేను ఈ పని చేస్తున్నానా అంటే లేదు ఏ ఫలితాన్ని ఆశించకుండానే చేస్తున్నాను పొని ఏడుస్తూ చేస్తున్నానా అంటే లేదు ఇది నా బాధ్యత అని చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానంటే ఈ సృష్టి కార్యాన్ని జీవులను వారు చేసుకున్నటువంటి పాపముల నుండి విముక్తులను చేయటం కోసం దయతో చేస్తున్నా అందుకని నేను చేస్తున్నటువంటి సృష్టి కార్యములో ఒకరిని మంచిగా ఒకరిని చెడుగా నేను సృష్టిస్తూ ఉన్నా ఆ దోషం నన్ను అంటుకోవట్లేదు అంటే నేను కర్మలు చేస్తున్నా కానీ వాటి ఫలితాలను ఆశించకుండా చేయటము వల్ల ఆ కర్మలు నన్ను బంధించటం లేదు ఇప్పుడు నిన్ను కూడా కర్మలు బంధించకుండా ఉండాలి అనంటే నువ్వేం చేయాలి నేను చేసినట్టే చేయాలి ఎట్లా నీకు తగినటువంటి కర్మలను నువ్వు ఏడుస్తూ చేయకుండా బాధ్యతగా చెయ్యి నీకు తగినటువంటి కర్మలను ఫలితాలను ఆశించకుండా చెయ్యి నీకు తగినటువంటి కర్మలను పక్షపాతము లేకుండా చేస్తూ ఉండు ఈ రకంగా నేను చేసినట్టు నువ్వు చేస్తే ఏ రకంగా నేను చేస్తున్నటువంటి కర్మలు నన్ను బంధించటం లేదో నిన్ను కూడా నీ కర్మలు బంధించవు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనని తాను ఉదాహరణగా మనకి చూపిస్తూ మనము చేస్తూ ఉన్నటువంటి కర్మలు మనని బంధించకుండా ఏ రకముగా ఉంచుకోవచ్చునో ఒక అద్భుతమైనటువంటి ఉపాయాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు చెప్పినటువంటి దానిని మన నిత్య జీవితములో ఆచరించే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ इति माम यो भी जानाति कर्म भी न सबध्यते वोम శ్రీమద్భగవద్గీత సారాంశముగా శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా మనందరి మీద ప్రమాణము చేస్తూ ఇదిగో ఈ ఎనిమిది పనులు చేయండి నేను మిమ్మలందరినీ సకల కర్మ బంధముల నుండి విముక్తులను చేస్తా నా అంతటి వారిని చేస్తా అంటూ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి ఎనిమిది పనులు సంతతము నన్నే ధ్యానము చేస్తూ ఉండు నా భక్తుడిగా ఉండు నాకే నమస్కరిస్తూ ఉండు అన్ని పనులు నా సేవగా చేస్తూ ఉండు నన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకో మామేకం శరణం వ్రజ ఇక ఏడవకు మా శుచహ నేను నీకోసమని చెప్పినటువంటి భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోక పఠనము ద్వారానైనా జ్ఞాపకం చేసుకో నేను చేసినటువంటి గీతోపదేశాన్ని భక్తులందరికీ తెలియచేసే ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉండు ఈ రకంగా నేను చెప్పిన పనులు నాకు నచ్చిన పనులు నువ్వు నా కోసమని చేస్తూ ఉంటే నేను నిన్ను సకల కర్మ బంధముల నుండి విముక్తుడిని చేసి నా అంతటి వాడిగా చేసుకుంటా అంటూ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి పనులకు స్పందన ఈ రకంగా తెలియచేద్దాం హో శ్రీమన్నారాయణ నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీ భక్తుడిగా ఉంటా హో శ్రీమన్నారాయణ నేను అన్ని పనులు నీ సేవ అని అనుకుంటూ చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకుంటా హో శ్రీమన్నారాయణ నేను ఇక ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నేను నువ్వు నాకోసమని చెప్పినటువంటి భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోక పఠనము ద్వారానైనా జ్ఞాపకం చేసుకుంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చేసినటువంటి గీతోపదేశాన్ని భక్తులందరికీ తెలియచేసే ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పనిచేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखमहर्षिलवारिक नमस्कारम् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमन्नारायणुनिकी चतुर्मुखब्रह्मकु सरस्वती देविकी व्यासमहर्षिलवारिकी नमस्कारम् నారాయణం నమస్కృత్య నరంచైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షుల వారికి విరాట్ పురుషుని యొక్క వర్ణనాన్ని చెబుతూ ఉన్నారు ఏమని ఓ నారద హవ్య కవ్య అమృత అన్నానాం జిహ్వా సర్వరస్య దేవతలు భుజించేటటువంటి దానిని హవ్యము అని అంటారు నారద ఆ హవ్యానికి అధిష్టాన దేవత వరుణుడు అయితే ఈ వరుణుడికి ఆ హవ్యానికి విరాట్ పురుషుని యొక్క నాలుక జిహ్వా స్థానము హో నారదా ఇక పితృదేవతలు భుజించేటటువంటి దానిని కవ్యము అని అంటారు దానికి కూడా అధిష్టాన దేవత వరుణుడే ఈ వరుణుడికి ఆహ్ కవ్యానికి కూడా స్థానము ఆ విరాట్ పురుషుని యొక్క నాలుక నారద ఇక మనుష్యులు భుజించేటటువంటి దానిని అమృతము లాంటి అన్నము అంటారు ఎందుకని దేవతలు పితృదేవతల యొక్క శేషముగా దానిని మనుష్యులు స్వీకరిస్తారు కనుక దానిని అమృతం అంటాం అందుకని ఈ మనుష్యులు భుజించేటటువంటి అమృతములాంటి అన్నానికి కూడా అధిష్టాన దేవత వరుణుడే ఈ వరుణుడికి మనుష్యులు భుజించేటటువంటి అన్నానికి ఆ విరాట్ పురుషుడి యొక్క నాలుకనే స్థానము ఆ విరాట్ పురుషుని యొక్క జిహ్వే స్థానము అంతేకాదు నారద సర్వరసాలకు తీపి మొదలైనటువంటి ఆరు రుచులకు రసన ఇంద్రియానికి అధిష్టాన దేవతైనటువంటి వరుణుడికి వీటన్నింటికీ కూడా పరమపురుషుని యొక్క నాలుకనే స్థానము ఆ పరమపురుషుని యొక్క జిహ్వే స్థానము నారద ఇక జీవులందరికీ ప్రాణాధారమైనటువంటి ప్రాణవాయువుకి అంతేకాకుండా ఇతరమైనటువంటి సమస్త వాయువులకు ఆ విరాట్ పురుషుని యొక్క నాసికారంధ్రములు ముక్కుపుటాలు స్థానాలు ఇక సమస్తమైనటువంటి ఓషధులకు అశ్విని దేవతలకు మోదప్రమోదములకు ఆ పరమపురుషుని యొక్క ఘ్రాణేంద్రియము స్థానము మోదమంటే అనుకూలమైనటువంటి వస్తువును చూస్తే కలిగే సుఖం దానిని మోదం అంటాం ఇక ఆ వస్తువు తనదైన తర్వాత కలిగే సుఖానికి ప్రమోదము అని అంటాం ఈ మోద ప్రమోదాలకు ఆ విరాట్ పురుషుని యొక్క ఘ్రాణేంద్రియము స్థానము అంటూ చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షుల వారికి ఆ విరాట్ పురుషుని యొక్క శరీరములోని ఒక్కొక్క ఒక్కొక్క స్థానాన్ని వర్ణన చేస్తూ ఉన్నారు ఈ బ్రహ్మాండములోని జీవ విశేషాలు వస్తుజాతములన్నీ కూడా ఆ విరాట్ పురుషుని యొక్క శరీరములోని ఏ ఏ భాగములలో ఉంటాయో తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ స్తోత్రములోని శ్లోకాలు హే లోకా శృణుత ప్రసూతిమరణవ్యాధే హే चिकित्सामिमां योगज्ञाः समुदाहरन्ति मुनयो यां याज्ञवल्क्यादयः अन्तर्ज्योतिरमेयमेकममृतं कृष्णाख्यमापीयतां तत्पीतं परमौषधं वितनुते निर्वाणमात्यन्तिकम् कृष्णो रक्षतु नो जगत्त्र य गुरुः कृष्णं नमस्याम्यहम् कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितम् जगदिदं। कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलम् हे कृष्णा संरक्षमां श्रीमद्भगवद्गीता नालगव अध्यायमुपदुनालुगवश्लोकमु न मां कर्माणि लिम्पन्ति नमे कर्मफले स्पृहा इति मां योऽभिजानाति कर्मभिः न स बध्यते न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते श्रीमन्नारायण करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण